నమస్కారం ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యానదాన ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్థ వివ వాగర్థ ప్రతిపత్తయే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాన్ దేహి చ పార్వతి మాతా చ పార్వతీదేవి పితాదేవో మహేశ్వర బాంధవా శివభక్తాశ్చ స్వదేశోభవనత్రయం సదాశివ శంకరాచార్య సదాశివసమారంభా అస్మదాచార్య అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరాదిత్యాయ సోమాయ మంగళాయ బుధాయ గురు శుక్ర రాహవే కేతవే రాహవేకేత శృంగేరి జగద్గురు పీఠాదిపతుల శ్రీ 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 శ్రీభారతిర్థమహాహాహాహాహాహస్వామివారికి శ్రీ 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 విధుకర భారతిర్థమహస్వామివారికి కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం సాధారణంగా గురువుగారు ఏలనాటి శని ప్రస్తుతం నడుస్తుంది మీకు ఇలాంటి సమస్యలు వస్తాయి ఇలా ఉంటుంది పరిస్థితి రకరకాలుగా చెబుతూ ఉంటారు ప్రస్తుతం ద్వాదశ రాశుల్లో ఏ రాశుల వారికి ఏలనాటి శని నడుస్తూ ఉంది వాటి వల్ల వచ్చేటువంటి సమస్యలు ఏమిటండి ఏలినాటి శని ప్రభావం శని సంచారం చేస్తున్నటువంటి రాశిని అనుసరించి ఏర్పడుతుంది ముఖ్యంగా శని కుంభరాశిలో సంచారం చేస్తున్న కారణం చేత మకర రాశి వారికి వారికి మీనరాశి వారికి ఏలినాటి శని ప్రభావం మకర రాశి వారికి కుటుంబ శని వారికి జన్మ శని మీనరాశి వారికి వ్యయ శని ప్రభావం ఏర్పడుతుంది ముఖ్యంగా గమనించుకున్నట్లయితే పదిహేడో తారీఖు నుంచి శని వక్రీకరించి ఉన్నటువంటి కారణం చేత ప్రధానంగా పదిహేడు జూన్ నుంచి వక్రీకరణలో ఉన్నాడు అనగా ఇప్పుడు ఈ శని ప్రభావం వక్రీకరించినటువంటి శని ప్రభావం వలన ఈ అనూహ్యమైనటువంటి మార్పులు ఈ మకర కుంభమీన రాశుల వారికి ఏర్పడబోతాయి త్యాగం అనగా వక్రం నుంచి ఎప్పుడు బయటపడతాడు శని భవం అంటే నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై మూడు వరకు ఈ వక్రీకరించినటువంటి శని ప్రభావం ఉంటుంది ఇప్పటి వరకు మామూలుగా ఉన్నటువంటి శని ప్రభావం కంటే కూడా వక్రీకరించినటువంటి శని ప్రభావం వలన కొంతమందికి మంచి ఫలితాలు కొంతమందికి దుష్ఫలితాలు కలుగుతాయి ముఖ్యంగా శుభగ్రహాలు ఉన్నటువంటి రాశిని చాలా యోగించే విధంగా ఉంటాయి అలాగే అనగా శుభగ్రహాలు ఏ రాశిలో అయితే ఉంటాయో ఆ రాశిని ఫలాలని అభివృద్ధి చేస్తాయి పాపగ్రహాలు ఏ రాశిని వీక్షిస్తాయో ఆ యొక్క రాశి ప్రభావాన్ని ప్రభావితం చేస్తాయి కాబట్టి ఇక్కడ శని భగవానుడు సహజ పాపి కాబట్టి శని భగవాను యొక్క దృష్టి తృతీయ స్థానం అనగా మేషరాశి మీద అలాగే సప్తమ దృష్టి సంబంధించినటువంటి సింహరాశి మీద అలాగే మకర కుంభరాశుల వారికి చూసుకున్నట్లయితే ఈ వృశ్చిక రాశి మీద దృష్టి ప్రభావం శని సంచారం చేస్తున్నటువంటి రాశి నుంచి కాబట్టి మకర రాశి వారికి చతుర్థ స్థానం మీద అలాగే అష్టమ స్థానం మీద లాభస్థానం మీద దృష్టి ఉన్నటువంటి కారణం చేత ముఖ్యముగా ఈ మకర రాశి సంబంధించినటువంటి వాళ్ళు గృహంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి అలాగే విద్య పట్ల విద్యలో ఆటంకాలు అనేటువంటివి ఎదురవుతాయి ఇంకా ఈ సంబంధించినటువంటి వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశాలు ఉంటాయి ఇంకా చెప్పుకోవాలంటే తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అలాగే ఎంత పని చేసినా సంతృప్తికరమైనటువంటి జీవితం అనేటువంటిది ఈ మకర రాశి వారికి ఉండదు అలాగే ఆయుస్థానం మీద అష్టమస్థానం మీద దృష్టి ఉన్నట్టు కారణం చేత అకాలమైనటువంటి అనారోగ్యాలు తరచూ ఇబ్బంది పెట్టేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి లాభస్థానం మీద దృష్టి ఉన్నటువంటి కారణం చేత చేసేటువంటి ప్రతి పని ఎందుకు కూడాను అనాసక్తితో ఉంటుంది ప్రతిఫలం లేకుండా ఊరికనే పని చేయాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇక కుంభరాశి వారికి జన్మశని ప్రభావం ఈ జన్మశని ప్రభావం కారణం చేత ప్రధానంగా తృతీయ స్థానం మీద అలాగే సప్తమ స్థానం మీద దశమ స్థానం మీద శని యొక్క దృష్టి ప్రభావం వలన కుంభరాశి వారికి ఈ వక్రీకరించినటువంటి శని ప్రభావం వలన సోదర సోదరి కావచ్చు తెలిసిన వారు కావచ్చు నమ్మకస్తుల వారు కావచ్చు వారి వలన కొంత ఇబ్బందికర పరిస్థితులు ఎదురవుతాయి ఎవరికైనా డబ్బు అప్పు ఇచ్చినా కానీ లేదా తీసుకోవాల్సిన డబ్బు మనం తీర్చాల్సిన మనం తీర్చలేకపోతాము డబ్బు అప్పు ఇచ్చినా తిరిగి రాలేకపోతుంది అలాగా నమ్మకస్తుల వారిన తెలిసినటువంటి వారి వలన ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటి ఎదురవుతాయి మీరు ధైర్యాన్ని కోల్పోయే పరిస్థితులు మీకు ఎదురవుతాయని చెప్పవచ్చు ఇక సప్తమ స్థానం మీద దృష్టి ఉన్నటువంటి కారణం చేత ప్రధానముగా ఈ యొక్క కుంభరాశి వారికి భాగస్వాములు జీవితాన్ని పంచుకుంటే జీవిత భాగస్వామి వ్యాపారాన్ని పంచుకుంటే వ్యాపార భాగస్వామి కాబట్టి మనం ఎవరితో కలిసి పని చేస్తుంటామో వారి యొక్క స్థితిగతుల వలన మనకు ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి కాబట్టి ప్రధానంగా భాగస్వామ్యం మీద ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కొంత అనుకూలత లేని పరిస్థితులు ఎదుటి వాళ్లతో పనిచేసేటప్పుడు లేదా ఇంట్లో కానీ లేదా వ్యాపార భాగస్వామ్యంలో కానీ ఎదుటి వాళ్లతో మనకు సహాయ సహకారాలు అందకపోవడం కానీ లేకపోతే మనకు పరిస్థితులు అనుకూలించకపోవడం కానీ జరుగుతాయి ఇక దశమ స్థానం వృత్తి ఉద్యోగ వ్యాపార స్థానము చేసే ప్రయత్నం కీర్తి ప్రతిష్టలకు సంబంధించినటువంటి స్థానం కాబట్టి ఇట్టి మకర రాశి వారికి ఈ సంబంధించినటువంటి దశమ స్థాన ప్రభావం వల్ల ఉద్యోగాల్లో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటాయి బదిలీలు జరగవచ్చు చేసే ప్రతి ప్రయత్నం కష్టంగా ఉండవచ్చు ఇక వారికి కుటుంబ స్థానము అలాగే షష్టమ స్థానము అలాగే నవమ స్థానం ప్రభావం వలన ముఖ్యంగా ధనపరమైనటువంటి సమస్యలు కుటుంబంలో కలతలు ఏర్పడడము మనశ్శాంతి లేకపోవడం ఎడమ కంటికి సంబంధించినటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడడం మీ వాక్యే మీకు శత్రుత్వంగా మారడము అలాగే చూసుకున్నట్లయితే సామర్థ్యానికి మించి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఉన్నత విద్య కోసం చేసేటువంటి ప్రతి ప్రయత్నంలో ఆటంకాలు అనేటువంటి ఉంటాయి ఇవన్నీ కూడా శని ప్రభావం గత జన్మలలో చేసుకున్నటువంటి దుష్కర్మ ప్రభావంన ఈ జన్మలలో ఈ మకర కుంభ మీనరాశుల వారు సమస్యలు ఎదుర్కొంటారు సత్కర్మలు చేశారనుకోండి ఇప్పుడు చెప్పినటువంటి విషయాలకు అన్నిటికీ కూడాను పూర్తి అంటే శుభ ఫలితాన్ని పొందుతారు అనగా గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పుడు మనిషి సత్కర్మలు ఎలా పొందుతారు అని అంటే నందమూరి తారక గారు శని ఏళ్ళనాడు శని ప్రభావం ఉన్నప్పుడే తారక రామారావు గారు ముఖ్యమంత్రి పదవిని పొందారు కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని చేసుకుంటే కనుక తప్పకుండా మంచి పనులు జరుగుతాయి అందుకనే ఈ యొక్క శని ప్రభావం ఉన్నటువంటి మకర మీన రాశుల వారికి ఏళ్ళనా శని ప్రభావం ఉంది కాబట్టి ఈ శని ప్రభావ దోష నివారణార్థమే గానగాపుర క్షేత్రంలో జూలై పదిహేనో తారీఖు రోజున శని త్రయోదశి సందర్భంగా శనీశ్వర జపము శనీశ్వర హోమం అఘోర పాశ్వత మంత్ర హోమము వివాహం కావాల్సిన అబ్బాయిలకి అమ్మాయిలకి పద్దెనిమిది రకాల హోమాదులు అలాగే సుదర్శనం హోమము మృత్యుంజయ హోమము లక్ష్మీ మూలమంత్ర సంప్రది లక్ష్మీ సూప్త హోమం లాంటి ఇరవై ఒక్క హోమాలు చేయించడం జరుగుతుంది అలాగే తైలాభిషేకం కూడా జరిపించడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాశీలో మరియు గానుగాపుర క్షేత్రంలో అన్నదానం కూడా జరపబడుతుంది కాబట్టి ఈ యొక్క కార్యక్రమంలో నమోదు చేసుకున్న వారికి శక్తిపాతం చేసినటువంటి నవముఖి రుద్రాక్ష ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అవకాశం ఉన్న వాళ్ళు ఈ యొక్క కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు గురుగారు మరి శని దోష నివారణకు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మంచిదంటారండి శనిదోష పరిహారార్థమై చేసుకోవాల్సిన అతి సులువైనటువంటి పరిహారాలు మీకు తెలియచేయడం జరుగుతుంది ముఖ్యంగా వీలైతే శనివారం నాడు ఉపవాసం ఉండండి నాలుగు గంటలకి కాలకృత్యాదులు సాయంత్రం నాలుగు గంటలకల్లా కాలకృత్యాదులు తీర్చుకొని నవగ్రహాలు ఉన్నటువంటి శివాలయానికి చేరుకొని నవగ్రహాల చుట్టూ శివాయనమ అంటూ ఇరవై ఏడు ప్రదక్షిణలు చేసిన తర్వాత శనీశ్వరునికి నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేసి నల్ల నువ్వుల నూనెతో హ్రీం శనైశ్వరాయ నమ ఓం హ్రీం శనేశ్వరాయ నమ అనుకుంటూ ప్రదక్షిణలు చేసిన తర్వాత ఓం హ్రీం మహా అంటూ అభిషేకం చేయండి లేదా మంచి బ్రాహ్మణుడు కనుక దొరికితే నమ్మక చమకాదులతో పురుషు సూక్త శ్రీ సూక్తాలతో అభిషేకం జరిపించండి తదనంతరం శనికి ప్రీతికరమైనటువంటి వస్తువులు అనగా గమనించుకున్నట్లయితే నల్ల నువ్వులు నల్లబట్ట అలాగే ఇనుప బాణి మేకు నెయ్యి గళ్ళ ఉప్పు బెల్లము ఇవన్నీ కూడాను బ్రాహ్మడికి ఇచ్చి సంకల్పం చెప్పుకొని దానం చేయండి దక్షిణ ఇచ్చి దానం చేయండి తర్వాత ఈ యొక్క హ్రీం శనైశ్చరాయన మహా అంటూ అభిషేకం చేస్తారు కదా అన్నము నల్ల నువ్వులు కలిపిన ముద్ద నైవేద్యంగా పెట్టండి ఇక దానం చేయాల్సినటువంటి పరిస్థితి కూడా కొంతమందికి లేనప్పుడు చక్కగా మీకు దగ్గరలోని పారిశుద్ధ్య కార్మికులు కానీ లేదా ఇంట్లో పనిచేసేటువంటి పనివాళ్ళకి కానీ మీకు తోచిన విధమైనటువంటి గృహంలో ఉపయోగించే కిచెన్లో వాడేటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి దానం చేయండి అంతకీ డబ్బు లేదండి చాలా చిన్న పరిహారం పారిశుద్ధ్య కార్మికులకి మీరు వెళ్ళి స్వయంగా శనిహోరలో ఆరు యాభై ఐదు నుంచి ఏడు యాభై ఐదు మధ్యలో లేదా పన్నెండు యాభై ఐదు నుంచి ఒకటి యాభై ఐదు మధ్యలో శనిహోర ఉంటుంది ఆ శనిహోరలో పారిశుద్ధ్య కార్మికులకి పది రూపాయలు ఇచ్చి ఛాయ్ తాగండమ్మా అని చెప్పి ఇచ్చి మనస్ఫూర్తిగా మనసులో నమస్కారం చేసుకోండి ఈ పని ఈ పనులు చేయడం వల్ల పారిశుద్ధ్య కార్మికులకు ఎవరైతే దానం చేస్తారో తప్పకుండా అనాథలకి కావచ్చు వికలాంగులకి కావచ్చు వృద్ధులకి కావచ్చు పెద్దవాళ్ళకి కావచ్చు ఏవైనా దానాది కార్యక్రమాలు ఆ సమయంలో శనిహోరలో చేయండి తప్పకుండా మీకు మంచి జరుగుతుంది కాబట్టి ఈ చెప్పినటువంటి చిన్న పరిహారం ఆ శని త్రయోదశి రోజున ప్రారంభం చేసిన వల్ల పదిహేడు జూన్ రెండు వేల ఇరవై మూడులో ఏర్పడినటువంటి శనివక్ర ఫలితం వలన చాలామంది ఈ మకర కుంభమీన రాశిలో వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటుంటారు కాబట్టి ఆ సమస్యలకి పరిహార మార్గం ఎందుకనంటే ఇప్పుడు వర్షం మూడు రోజుల పాటు వర్షం ఉందనుకోండి మన పనులన్నీ మానుకొని ఇంట్లో కూర్చుంటామా గొడుగు సహాయంతో వెళ్ళి తీసుకొని మన పనులని చక్కబెట్టుకొస్తాం అట్లాగే కష్టాలు వస్తున్నాయి కదా అని చెప్పేసేసి మనము పనులు మానుకోగలేం కదా అయితే కష్టాల్ని కూడా ఇష్టంగా మార్చగలిగే శక్తి దైవశక్తి ఉంటుంది కాబట్టి ఎటువంటి కష్టాన్ని కానీ మనకు బాధ కలగకుండా చేసే దైవానుగ్రహాన్ని మీరు ఈ శని త్రయోదశి రోజున ఆచరించి చేసుకున్నట్లయితే తప్పకుండా ఎంతటి కష్టమైనా కానీ దైవానుగ్రహంతో గొడుగులాంటి దైవానుగ్రహంతో మీరు పనులు చక్కబెట్టుకుంటారు శని అంటేనే భయపడాల్సినటువంటి పని లేదండి ఎందుకనంటే మనం గత జన్మలలో చేసుకున్నటువంటి అనేక కర్మలకి తోడుగా ఈ శని దోషం కూడా ఉండడం వల్ల సమస్యలు అనేటువంటివి పెరుగుతాయి కాబట్టి అతి సామాన్య మానవుడు కూడా చేసుకునే విధంగా పరిహార క్రియలు చేయడం జరుగుతుంది కాబట్టి ఆ చెప్పినటువంటి పరిహార క్రియలు పాటించండి లేదు పరిహారంగా గాన్గాపుర క్షేత్రంలో శని త్రయోదశి రోజున జరిపించే హోమాది కార్యక్రమాల్లో మీరు గోత్రనామాదాలు నమోదు చేసుకోవచ్చు నివారణకు ఈ పరిహారాలు పాటిస్తే మంచిదే అవుతుందండి శుభం కలుగుతుందంటారా తప్పకుండా ఎందుకంటే శని వక్రీకరించినటువంటి సందర్భం కాబట్టి ఈ మకర కుంభమీన రాశుల వారికి ఏలినాడు ప్రభావం వలన చాలామందికి కొంతమందికి సమస్యలు అనేటువంటివి ఏలినాడు శిని ప్రారంభమైన కొంతమందికి యోగాన్ని ఇస్తే పోతూ పోతూ ఇబ్బందులు కొంతమందికి ఇప్పుడు ఏలినాడు శని ప్రభావం వస్తూ వస్తూ చెడు చేస్తే పోతూ పోతూ మంచి చేస్తుంది కానీ ఇప్పుడున్నటువంటి సమయం ఏంటంటే మధ్యలో ఉన్నారు అనకా ఏడున్నర సంవత్సరాల మధ్యకాల సంధికాలంలో ఉన్నారు మధ్యలో ఈ శని సంచారం చేస్తున్న కారణం చేత ఈ మకర కుంభమీన రాశి వారికి సమానమైనటువంటి శుభ ఫలితాలు కానీ అశుభ ఫలితాలు కానీ కలుగుతాయి కాబట్టి తప్పకుండా ఈ సంబంధించినటువంటి రాశిలో వాళ్ళు చెప్పిన విధంగా మీరు గనక పరిహారాలు పాటించుకుంటే శని అనుగ్రహ ప్రభావంలో వక్రీకరించినటువంటి శని ప్రభావం చాలా సమస్యలు కొని తెచ్చుకొని వస్తుంది కాబట్టి మనం ఎండలోనైనా వానలోనైనా గొడుగు సహాయంతో మనం ఏ విధంగానైతే మనం పనులు చొక్కబెట్టుకుంటామో మనకొచ్చేటువంటి కష్టాలన్నీ కూడా కర్మ సాక్షిభూతుడు శని భగవానుడు గత జన్మలో చేసినటువంటి దుష్కర్మ సత్కర్మలకి ఈ జన్మల్లో మనం అనుభవింపచేసే అధికారం శని భగవానుంది కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడాను ఈ యొక్క సంబంధించినటువంటి శని భగవానికి అనుగ్రహం కావాలి కాబట్టి అంతేకాకుండా గుడ్డిలో మెల్ల నచ్చందంగా వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ యొక్క శని ప్రభావం వల్లనే చాలామందికి వివాహం అవుతున్నాయి ఎందుకనంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో తల్లిదండ్రులు ఉంటారు ఆ తల్లిదండ్రులు మీకు వివాహమైన సందర్భాన్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆ సమయంలో మీకు ఏలినాటి శని ప్రభావము అష్టమ శనో అర్ధాష్టమ శనో కంటక శని ప్రభావం ఉండడం వల్ల మీకు వివాహాలు జరిగాయి కర్మవశాత్తు రుణానుబంధ రూపేణా పశుపత్ని సుతాలయ కాబట్టి ఉంటేనే భార్య భర్త పిల్లలు సంతానము అలాగే పశువులు అలాగే సంపద దేవాలయాన్ని నిర్మించడం ఇవన్నీ రుణం ఉంటే తప్ప మనం చేయలేము ఈ భూమి మీద మానవుడుగా జన్మెత్తిన తర్వాత కాబట్టి దైవం కూడా మానవుడిగా జన్మెత్తి అష్ట కష్టాలు పడినటువంటి రాముల వారు కావచ్చు అనారోగ్య సమస్యలతో సతమతమైనటువంటి బాల ఇష్ట దోషాలతో పొందినటువంటి శ్రీకృష్ణుల వారు కావచ్చు వాళ్ళందరూ కూడా ఎటువంటి వారు కూడా అతీతులు కారు వారందరూ కూడా దైవ మార్గాన్ని అనుసరించి కష్టాన్ని ఓర్చుకొని అధికమించిన వాళ్ళే కాబట్టి మనుషులమైన మనం ఈ చిన్నపాటి పరిహారం పాటించినట్లయితే అద్భుతమైనటువంటి ఫలితం మనం ఈ యొక్క సమస్యలో మనం సమస్యల నుంచి బయటపడతామని చెప్పవచ్చు నవంబర్ వరకు మనకు వచ్చేటువంటి సమస్యలు కాబట్టి ఎవరు ఏమి చెప్పువచ్చారో భవిష్యత్తులో ఏం జరగబోతుంది కాబట్టి ఈ నవంబర్ వరకు వచ్చేటువంటి కష్టాలని మనం రూపుమాపుకోవాలంటే ఈ యొక్క శని త్రయోదశి అత్యంత అమూల్యమైనటువంటి శని త్రయోదశి రోజున చెప్పినటువంటి విధంగా పరిహారాలు పాటించండి అలాగే కాశీ క్షేత్రంలో అన్నదానం జరుగుతుంది అన్నదానానికి మీ వంతు సహాయ సహకారాలు అందించవచ్చు చక్కగా వివరించారు గురుగారు నమస్కారం అండి సర్వం శ్రీ ఉమామహేశ్వర శనిదోష నివారణకు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలో గురువుగారు తెలియజేశారు కదా తప్పకుండా ఆ పరిహారాలను పాటించండి ఆ దైవానుగ్రహం పొందండి అలాగే ఎవరైతే అన్నదానం చేయాలని నిర్ణయించుకున్నారో వారు ప్రత్యేకంగా కామాక్షి అన్నదాన ఆశ్రమం కాశీలో ఉన్నటువంటి ఆశ్రమంలో నిత్యాన్నదానంలో మీరు కూడా పాలు పంచుకుని ఒక్కరోజు అన్నదాన కార్యక్రమానికి సంబంధించిన రుసుము మీరు చెల్లించాలి ఇవ్వాలి అనుకుంటే కనుక స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే గానుగా క్షేత్రంలో కూడా ఈ విధంగా అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు వారికి సహకరించేందుకు మీవంతగా సహాయం అందించండి పూర్తి వివరాల కోసం స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి ఇది వాళ్ళ వీడియో నమస్కారం